ప్రణతి టీవీ వీక్షకులందరికీ నమస్కారములు. తులారాశి జాతకులకి గురుగ్రహ సంబంధమైనటువంటి పరిహారం చేయాల్సినంత అవసరం లేనే లేదు. ఎందుచేతనంటే 2018 అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7:20 తులారాశికి రెండవ స్థానంలోకి సంచారంగా వెళ్ళినాడు పెద్ద ఆయన. ఆ సంచారం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి స్థితిగతులు, ఆ మూర్తిత్వం అత్యంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. కనుక 390 రోజుల పాటు సాగేటువంటి ఈ సంచారంలో, అంటే రాబోయే 2011 నవంబర్ 5వ తేదీ వరకు, టోటల్ 390 డేస్, తులారాశి జాతకులు ఎలాంటి పరిహారము పాటించాల్సినంత అవసరం లేనే లేదు. కనుక పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు అన్నీ కూడా ఇస్తుంటాడు. అయితే మీకు రెండవ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఆ జ్యేష్ఠ నక్షత్రంలో ఎక్కువ కాలం సంచారం సాగించాడు కనుక ఆ సంచారం సాగించే సమయంలో ఇతర గోచార స్థితిగతులు, అంటే డైరెక్ట్గా గురువునిచ్చి మాత్రం అనుకూలం ఉంది, కానీ ఇతర గ్రహ సంచార స్థితిగతుల వలన ఎక్కడ ఎలాంటి లోపాలు రాకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు అంటూ చెప్పడం జరిగింది తులారాశి వారి 2వ వీడియో 3వ వీడియో పెద్ద ఆయనకు సంబంధించి. కనుక ఆ జాగ్రత్తలను ఒక్కసారి విని దానికి తగిన విధంగా మీరు అనుకూలంగా ఫలితాలు రావాలంటే ఆ జాగ్రత్తలను పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక పరిహార విషయంలో ఎలాంటి పరిహారము అవసరం లేదని తెలియజేస్తున్నాను. శుభం.